హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్ మరియు చైనా మధ్య ఈ యుద్ధ అలజడి మరింత పెరిగిపోతోంది. భారతీయ సేన ఆక్సై చిన్లో కాలు పెట్టింది. భారతీయ వాయుసేన ఆక్సై చిన్లో అడుగు పెట్టింది. ఆక్సై చిన్ మరియు గాల్వాన్ ఘాటి పూర్తిగా భారత్దే అంటున్నారు. చైనా భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. అప్పుడు భారత్ ఆక్సై చిన్లోకి అడుగు పెట్టిందని తెలిసి భారత్ తెగ కంగారు పడింది. భారతీయ సేన కూడా సరిగ్గా సమాధానం చెప్పింది. అయితే చైనా తన ఆయుధాలను దించే ప్రయత్నం చేస్తోంది. ఇక మోదీ కూడా కవర్ ఫైర్ చేయడానికి బ్రహ్మోస్ దించాలి అని ప్రయత్నిస్తున్నారు. మరి చైనా ఎలాగైనా ఈ విషయంలో కంగారు పడుతోంది. ఇప్పుడు చైనా ఎలా సమాధానం చెప్పాలి అని అతలా కుతలమవుతోంది. చైనా యొక్క అంతిమ సమయం ఆసన్నమైంది. మరి అందుకే అటు ఇటు తిరుగుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి. మరి అదే చైనా పరిస్థితి. మరి ఎలా అయితే చైనా ఇప్పుడు అతలా కుతలమవుతోంది, మరి భారత్ దెబ్బకు తట్టుకోలేకపోతుంది. ఆక్సై చిన్కి వెళ్ళాలి అంటే ఎలాంటి రణనీతి తీసుకోవాలో అన్ని రణనీతుల్ని హిందుస్థాన్ ముందుగానే ఆచరించింది. చైనా భారతీయ సేన ముందు సరెండర్ అవ్వమని తెలిపినట్లు తెలుస్తోంది. కానీ చైనా సరెండర్ అంటూ వెన్నుపోటు పొడిచింది. చర్చలు అని ఇవి అవి అంటూ మోసం కూడా చేసింది. అయితే ఎట్టకేలకి చైనా భారత్ ముందు తలొగ్గింది. భారత్కి ఇది అతిపెద్ద విజయం అంటున్నారు. అమెరికా మరియు ఇతర దేశాలు చేయలేని పనిని భారత్ చేసి చూపించింది. చైనా భారతీయ సేన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఆక్సై చిన్ దీని గురించి అయితే మన దృష్టిలో ఆలోచనలు ఉన్నాయి. అవి ఇప్పుడు మన దృష్టిలోకి వచ్చాయి. అంతకు మునుపు కాశ్మీర్ వివాదం, గాల్వాన్ ఘాటి నుండి ఆక్సై చిన్ వరకు అన్నీ హిందుస్థాన్వి అని చెప్తున్నారు. మరి ఏదైతే చైనా మనపై పన్నాగం పన్నె దలిచి తన వలలో తానే పడింది. మోదీ గారి ఆధ్వర్యంలో అసాధ్యమని చైనా భావించినా దాన్ని సుసాధ్యం చేసి చూపించారు భారత ప్రధాని. పీఓకే మరియు ఆక్సై చిన్ ఇప్పుడు ఏదైనా ఎలాగైనా హిందుస్థాన్లో భాగమవుతుంది. ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అక్కడ పరిస్థితి. ఇప్పుడు మరి చైనా ఏదైతే సాధ్యం కాదు అని అనుకుందో దాన్ని భారత సేన మోదీ గారి ఆదేశం మేరకు చేయడం జరిగింది. ఆక్సై చిన్ను తిరిగి తీసుకోవడం ఎంతలా ప్రయత్నించినా అడ్డుపడుతోంది. అయితే చైనా ఎప్పుడు తన సేనతో బార్డర్లోకి వచ్చి అటాక్ చేయాలి అని ప్రయత్నిస్తోంది, అలాగే నష్టం చేయాలి అని చూస్తోంది. అయితే చైనా ఇప్పుడు వెనకడుగు వేసింది సేనకి భయపడి. అయితే చైనా ఎంతలా ప్రయత్నం చేసినా భారత్ సరిగ్గా సమాధానం చెప్పగలిగింది. పీఓకే మరియు ఆక్సై చిన్ని మనలో భాగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మోడీ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సేన ఎలాగో సమాధానం చెబుతుంది. అయితే మరి భారత్ సేన అనుకున్నది అనుకున్నట్లుగా చేసింది. ఎలాగైనా భారత్ ముందు చైనా ఎలాగైనా తలదించుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.